షేర్ చేస్తా కదా రికార్డ్. రికార్డ్ చేసి ఉంచండి, ఏం చేయాలో నేను చెప్తాను తర్వాత. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ శ్రీ వివి టు యువర్ లోటస్ ఫీట్. నమస్కారం మాస్టర్ శ్రీ వివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ శ్రీ వివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ శ్రీ వివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ మాస్టర్ ఈసారి అన్ని కేసులు తేట తెల్లంగా ఉన్నాయి కదండి. క్లియర్ కదండి. సిక్స్త్ కేసు కూడా చాలా క్లియర్ గా ఉందండి కదా. చెప్పండి. చెప్పండి. చదవాలి. Case number 6. A boy aged about 8 years came to our dispensary with the following complaints. Pure appetite. He will not take meals in time. If anybody insists to take food, he will take a little quantity. Second point. Constipation. Passes stool once in 2 or 3 days. Hard stool. Since 5 days he was getting itching all over body, insomnia. Itching was more at night. He was scratching the whole night. Recently he suffered from fever. Since then this itching problem started. He had myopia. He gets dyspnea and palpitation even after running short distance. From the beginning he was a disobedient boy. He never cares his parents' instructions. If anybody gives instruction to him, he gets anger. In anger he tries to beat his parents. Kleptomaniac. Master EK, on 1/11/1980 Master EK prescribed opium 200 one dose. ఇప్పుడు వేణుగోపాల్ గారు చెప్తారు ఎందుకేసారు ఓపియం. ఇక్కడికి వచ్చినా మమ్మల్ని బాధేస్తున్నారు. మీరు చెప్తారు. నేను చెప్ వేణు ఎందుకు వినిపించట్లేదు. సరే చెప్పండి. ఎవరో ఒకరు మన్మోహన్ గారు చెప్తారా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను అంటే ఫ్రమ్ ది బిగినింగ్ హీ వాజ్ డిసోబీడియంట్ బాయ్. హీ నెవర్ కేర్స్ ఫర్ హిస్ పేరెంట్స్ ఇన్స్ట్రక్షన్స్. ఇఫ్ ఎనీబడీ గివ్స్ ఇన్స్ట్రక్షన్స్ టు హిమ్ హీ గెట్స్ యాంగర్. ఇన్ యాంగర్ హీ ట్రైస్ టు బీట్ హిస్ పేరెంట్స్. లెప్టోమానియా.
దీంతో ఓపీఎంలో మెయిన్ వచ్చేసి ఎనబిలిటీ టు రియలైజ్ ఆర్ ఫీల్ దేర్ సరౌండింగ్స్, తర్వాత సివియర్ డిసెప్షన్ కూడా ఉంటుంది తనలో, తర్వాత మెయిన్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ లయర్స్ అండ్ దే హ్యావ్ నో కాన్షియస్ ఆఫ్ లైఫ్ అని ఉంది కదా, దీనివల్ల డిసెప్షన్ వల్ల క్లిప్టోమానియాగ్గా ఉండడము, తర్వాత కాన్స్టిపేషన్, ఒకటి కాన్స్టిపేషన్ వచ్చేసి మెయిన్ బికాస్ ఆఫ్ ది పెరలైటిక్ కండిషన్ ఆఫ్ ది బవల్ మూమెంట్ వల్ల ఏమవుతుందంటే ప్రాసెస్ 2-3 డేస్ వన్స్ అలా ఉంటుంది. ఈ దీనివల్ల ఏమవుతుందంటే అపిటైట్ కూడా పూర్గా ఉంటుంది, స్టార్టింగ్లో వాడు తినేదానికి ఇదే అయినా కూడా ఆ రిలీష్ ఉండదు, తినాలన్న ఫీలింగ్ ఉండదు, అంటే అబ్డామ్ స్టమక్ సెకండ్ ఫేజ్ తర్వాత కొద్దిగా తింటే కడుపు నిన్నట్లు అవ్వడము, తర్వాత తినకపోవటం అన్నది కూడా ఉంటుంది. దీంతో జనరల్ సింటమ్స్ ప్రకారం వెళ్తే మనం ఈ కాన్స్టిపేషన్ 2-3 డేస్ ఉంటుంది, 2-3 డేస్ ఉంది కాబట్టి మనకి మార్కెట్ గా కనిపిస్తుంది అండి ఓపీఎంలో. తర్వాత హార్డ్ స్టూల్ కూడా ఓపీఎంలో మార్కెట్ గా ఉంది. తర్వాత క్లిప్టోమానిక్ నేచర్ ఇది ఓపీఎంలో స్ట్రాంగ్ సింటమ్ మెయిన్ పాయింట్. యా, క్లిప్టోమానియా అనేది మెయిన్ పాయింట్, మెయిన్ అది మనకి మన మనమోహన్ గారు చెప్పినట్టుగా మిగతా అన్ని కూడా అంటే రెస్పెక్ట్ లేకపోవడం పెద్దవాళ్ళ ఎందు రెస్పెక్ట్ లేకపోవడం, ఇది కూడా ఈ ట్యూబర్క్యులర్ మయాజమ్ ని ఇండికేట్ అవుతుంది కాబట్టి ఈ ఉపయోగం కూడా మనకు అందులోకి వస్తుంది కాబట్టి ఆ బేసిస్ మీద మాస్టర్ గారు ఇచ్చారమ్మా అనుకున్నాను. నెక్స్ట్ కేసు వెళ్దామా? సెవెన్త్ కేసు నెంబర్ 7. చదవండి. A man aged about 35 years came to our dispensary with the following complaints. He was suffering from pain in stomach, which comes from left side to right side. This pain subsides after vomiting and on pressure. It comes after eating. Second point, indigestion. Third point, burning sensation in stomach. Takes Dizin tablet daily. Motion was hard. Passes 2 times per day. Backache. Dragging pain in hands and legs. Disturbed sleep. On 1/11/1980, Master EK prescribed Naquamica 200 one dose and efficacious daily night for 1 week. ఎందుకు చేశారంటారు వేణుగోపాల్ గారు? ఇండైజెషన్ ప్రాబ్లం ఒకటి మెయిన్ గా ఉందండి, బర్నింగ్ సెన్సేషన్ ఇన్ స్టమక్, అండ్ ఈయన డైలీ కూడా ఒక టాబ్లెట్ వాడుతున్నారు ఈ ఇండైజెషన్ గురించి, డైజిన్ టాబ్లెట్ డైలీ ఇంకా ఫిక్స్ అయిపోయి అనమాట. అట్లాగా మోషన్ వాజ్ హార్డ్ 2 times పర్ డే అని చెప్పి అన్నారు. తర్వాత స్టమక్ విత్ కమ్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, దీంట్లో అంటే మెయిన్ ఇండైజేషన్ మోషన్ హాజ్ హార్డ్ ప్రాసెస్ 2 times పర్ డే, డిస్టర్బ్ స్లీప్ గా ఉంది. చెప్పండి మిగతా ఇంకెవరన్నా చెప్తారు పాయింట్స్. నాకు అర్థమైంది ఏంటంటే అండి, ఇందులో మెంటల్ సింటమ్స్ ఏమి రాయలేదు, బహుశా మాస్టర్ గారు అన్న అడిగి అప్పుడు చూసి ఉండొచ్చేమో అనుకుంటున్నాను, అసలు ఒక మెంటల్ సింటమ్స్ లేదు. తర్వాత జనరల్ సింటమ్సే ఉన్నాయి, 2 times మోషన్ వెళ్దాం అనేది అదొకటి ఉంది, తర్వాత స్టమక్ పెయిన్ ఉంది.
సో ఇండియేషన్ బేస్ చేసుకునే తర్వాత మెంటల్ సింటమ్స్ ఏమన్నా అప్పుడు అడిగి అన్నా ఇచ్చారేమో తెలియదు అని అనుకుంటున్నాను. మీరేమంటారు? ఇట్ కమ్స్ ఆఫ్టర్ ఈటింగ్ అని చెప్పి ఒకటి ఉందండి సెంటమ్, అదొకటి తర్వాత పెయిన్ సబ్సెట్స్ ఆఫ్టర్ వామిటింగ్, తర్వాత డిస్టర్బ్ స్లీప్, ఇవన్నీ కూడా అంటే ఫిజికల్ జనరల్స్ ఉన్నాయి, మెంటల్ జనరల్స్ మరి మాస్టర్ గారు అడిగారు వేశారు. మీరేమంటారు? నేనేమంటాను? మీరు ఏదంటే అదే అంటాను. అదే ఇండియేషన్ ప్రామినెంట్ గా సింటమ్ అంటే దానికోసమే అతను వచ్చారు. దాంట్లో అక్రామిక సింటమ్స్ కూడా ఉన్నాయి, కానీ మెంటల్ మాస్టర్ గారు అడిగి ఉంటారు, డిస్టర్బ్డ్ అది అడిగి ఉండకు అడిగి అడగటమో ఇంకా అప్పుడు చెప్పటమో మాస్టర్ గారికి చెప్పటమో జరిగి ఉంటుంది. ఉన్న వాటిల్లో ఈ డిస్టర్బ్డ్ స్లీప్ ఒకటి, ఈ మోషన్ హార్డ్ అదొకటి, ఆఫ్టర్ ఈటింగ్ పెయిన్ రావటం అనేది, ఇవన్నీ సబ్సైడ్స్ ఆఫ్టర్ వామిటింగ్ అండ్ ప్రెజర్. ప్లస్ అతను రోజు డైజిన్ టాబ్లెట్లు వేసుకుంటున్నాడు అంటే క్రానిక్ ఇండైజేషన్ ప్రాబ్లం ఉన్నట్టే కదా, క్రానిక్ గా ఉన్నట్టు అని వేసుకుంటాడు. ఫస్ట్ ఈ ప్రాబ్లం తో సఫర్ అవుతున్నాడు ఆయన జనరల్ సెంటర్ మామూలుగా, అందువల్ల అదే నా డైలీ వేస్తున్నారు అంటే ఆయనకి క్రానిక్ గానే ఉంది ప్రాబ్లం. నెక్స్ట్ ఎయిత్ కేస్ కేసు నంబర్ నేను చదవనా? hands and legs after waking up from sleep, pain as like pricking with needles, numbness of legs, plug sensation in throat, serrated tongue, feel tongue swollen, stool was not satisfactory, pain in knees after waking up from sleep, before menses suffers from pain in legs, irregular menses, he suffers with some stitching type of pain. Once in 15 days, menstrual discharge was scanty and thin. It was like meat washed water. On 1/11/1980, Master Ike prescribed Medsol 201 dose and Seramfast 680 twice for 1 week. So almost the general sanni kuda Medsol lo unna symptoms e unnai. Ante stitching type of pain anadi Medsol lo first indicating symptom. స్టిచింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ స్టమక్, స్టమక్ డిజార్డర్స్, తర్వాత అప్సైడ్ సరిగా లేకపోవటం, బ్లోటెడ్గా అంటే బాల్ మూవింగ్ లైక్ సెన్సేషన్ అంటే ఆ బ్లోటింగ్ విజన్, బ్లర్డ్ విజన్ అంటే అది సన్లైట్ హీట్ భరించలేకపోవడం అన్నది ఉంటుంది అక్కడ, ఎస్పెషల్గా ఫాగీ లైక్ సెన్సేషన్ బ్లర్డ్ విజన్ ఇన్ సన్లైట్ ఉంది. తర్వాత ఈ పెయిన్స్ ఇన్ లెగ్స్ హ్యాండ్స్ ఇన్ ద నైట్, ఎస్పెషలీ నైట్ ఎక్కువ కావడం అందువల్ల ఉదయం లేచే టైప్ ఆఫ్ నీడిల్ స్టిచింగ్ పెయిన్స్, అది ఏమో నమ్ ది లెగ్స్, ప్లగ్ సెన్సేషన్ ఇన్ ద థ్రోట్ కూడా చాలా ఉంటుంది, ఎస్పెషలీ సర్రేటెడ్ గా ఉంటుంది అని పెయిన్ తింటాం అది లేకపోవటం ఒకటి. ఈ పెయిన్స్ వల్ల రాత్రి నిద్ర లేకపోవటం అంటే మెల్ ఈ మెన్సెస్ లో కూడా పెయిన్ ఇన్ ద లెగ్ ఇర్రెగ్యులర్ అన్నిట్లో కూడా సరే. తారకేష్ గారు మీరు చెప్పండి చక్కగా, అది మేము ఇందాక చెప్పారు చూడండి చక్కగా జనరల్స్ నుంచి వస్తూ అలాగా
ఫస్ట్ మనం ఏం పిక్ చేయాలి ఈ కేసులో కదా, అలా తీసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ కూడా మనకి మెంటల్స్ ఏమి పెద్దగా లేవు. మెంటల్స్ ఏమీ లేవు, జనరల్ సింప్టమ్స్ ఏమున్నాయి, మెమరీలో వీక్ ఉంటారు వీళ్ళు యాక్చువల్గా, అలాగే చాలా కంగారు ఉంటుంది, అన్నీ లేవు. ప్లస్ ఆయన అడిగి ఉండొచ్చు మా మాస్టర్ గారు ఉన్న వాటిలో నుంచి పిక్ చేయడం. ఉన్న వాటిలో మెయిన్ సింప్టమ్స్ సెరేటెడ్ టంగ్, ఫీల్స్ టంగ్ స్వోలెన్, నా నోరంతా నాటుకున్నట్టు ఉంటుంది అని చెప్తారు కదా మాస్టర్ గారు. అవి మెయిన్, అవే జనరల్స్ కనిపిస్తున్నాయండి. అది జనరల్ సింప్టమ్స్ కదా. హెపటైట్ ఒకటి సరిగా లేదు. హెపటైట్ సరిగా లేదు. లాస్ట్ లో చూడండి, ఇట్ వాజ్ లైక్ ఏ మీట్ వాష్ వాటర్, అఫెన్సివ్నెస్ ఉంటుంది కదా మెర్క్సాల్ వాళ్ళకి, సిఫిలిటిక్ వాళ్ళకి డిశ్చార్జ్ కానీ నోరు నోట్లోంచి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అని చెప్తారు కదా మాస్టర్ గారు. అలాగానే ఇక్కడ మెన్స్ట్రువల్ డిశ్చార్జ్ కూడా నీట్ వాష్డ్ వాటర్ అంటే అఫెన్సివ్ స్మెల్. నేను అనుకుంటున్నాను ఇవి జనరల్ సింప్టమ్స్ కదా, ఈ మీట్ వాష్డ్ వాటర్ అనేది క్యారెక్టరిస్టిక్ సింప్టమ్స్. సెరేటెడ్ టంగ్, ఫీల్స్ టంగ్ పోలేని ఒకటి అట్లా, ఇది నాకు మెయిన్ గా కనిపించింది క్యారెక్టరిస్టిక్ సింప్టమ్స్ చెప్తారు కదా ఆయన డ్రగ్స్ చెప్పినప్పుడు. వీటిల్లో నుంచి కానీ ఒక రెండు పాయింట్స్ ఉన్నా కానీ మనం ఈ డ్రగ్ సెలెక్ట్ చేయాలి, అసలు అలా అలా కూడా లేకుండా మనం డ్రగ్ సెలెక్ట్ చేయకూడదు అని చెప్తారు కదా ఇంట్రడక్షన్ ఆఫ్ ది డ్రగ్, తర్వాత భౌతిక వేదనలు, తర్వాత ఈ మాట అందులో ఈ టంగ్స్ వాల్ అని ఒకటి ఉంది, అది ఒకటి ఉంది, అసెన్సివల్ కూడా ఫెన్సెస్ వల్ల టంగ్స్ వాల్ అనేది మెయిన్ పాయింట్ కింద కనిపిస్తుంది కదా. మిగతావన్నీ ఫిజికల్ సింప్టమ్స్, ఎపిటైట్ మోషన్ కాకుండా మిగతావన్నీ ఫిజికల్ సింప్టమ్స్. ఏమంటారు వేణుగోపాల్ చదివేశారు ఎక్కువ ఉంటాయండి. స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ స్టమక్ కూడా మనం తీసుకోవచ్చు అండి. ప్రయారిటీలో ఇవన్నీ వచ్చాక లాస్ట్ కాదు అది ఫిజికల్, ప్యూర్లీ ఫిజికల్స్ ఉంటుంది అండి, దాన్ని మనం అంత స్ట్రాంగ్ గా తీసుకోవడానికి. Case number 9. A man, age report 30 years, came to our dispensary with the following complaints. He was suffering from pain in the tip of his thumb and index finger since one year. Increases after exposing to cold air, cold water application at night and night. He used allopathic medicines. But was getting relief temporarily. This pain decreases while moving in sunlight, especially applying hot water. Movement of the both fingers was difficult and they were very stiff. Bubbles were regular but not satisfactory. 10 years ago he suffered from dysphonia. Recently he suffered from dyspnea.
cough and pain in chest. It was coming in rainy season. Used allopathic medicines and subsided. Corn in right heel since 20 years. Because of this corn, he was not able to walk without shoes. Appetite was normal. Because of this pain, sleep was disturbed. Get dreams of sex, snakes, ghosts. He wakes up with fear. Same dream continues after getting sleep. Since 1 year, some uneasiness while walking. At the age of 8 years, he suffered from smallpox, occasionally getting itching on testicles. Sweat and was profuse. Father expired with paralysis. There was a wastage of left palm muscles. On 21-10-1980, Master E.K. prescribed ostium 1 mg one dose. ఎంత క్లియర్గా ఉందో కదండి తారకేష్ గారు కేసు. అవునండి, రొమాటిక్ పెయిన్స్ లాగా ఫస్ట్ జనరల్ సింటమ్, తర్వాత ఎక్స్పోజర్ టు కోల్డ్ ఎయిర్ కోల్డ్ వాటర్ అప్లికేషన్ ఉంది కదా, అది కూడా కాస్టికమ్ కి సూట్. కానీ మనం ఫస్ట్ తీసుకోవాల్సింది వేస్టేజ్ ఆఫ్ మజిల్స్. ఓకే, అది మెయిన్. నెక్స్ట్ వచ్చేసి ఆ ఇండెక్స్ ఫింగర్ థంబ్, అది ఏంటంటే చెప్తా ఉన్నా, ఎక్స్పోజర్ టు కోల్డ్ ఎయిర్ కి అగ్రవేషన్. సో కేసు మొత్తం మీద కోల్డ్ ఎయిర్ కి అగ్రవేషన్ కనిపిస్తుంది. వాట్ అంటే అది సన్లైట్ తో మూవ్ అవుతుంటే తగ్గుతుంది. కాస్టికం చిల్లీ తగ్గు కదా కోల్డ్ అగ్రవేషన్ దానికి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మూవ్మెంట్ ఆఫ్ ద బోత్ ఫింగర్స్ వాజ్ డిఫికల్ట్, దేవర్ వెరీ స్టిఫ్. అంటే కొన్ని మజిల్స్ అలా ఉంటాయి అని చెప్పుకున్నాం కదా, కాంట్రాక్షన్. మనం లాస్ట్ టైం ఒక కేసు చదివినప్పుడు సింగిల్ మజిల్ అట్లా, అలాగే ఈ టూ ఫింగర్స్ కి సంబంధించిన మజిల్స్ స్టిఫ్ గా ఉన్నాయి కదా. అండ్ మళ్ళీ ఆస్మాటిక్ కంప్లైంట్స్ కూడా ఉన్నాయి చూడండి. 10 ఇయర్స్ క్రితం ఇస్నోఫీలియాతో సఫర్ అయ్యారు. ఈ రీసెంట్ గా కూడా చెస్ట్ కంప్లైంట్స్ ఉన్నాయి, అది కూడా రైనీ సీజన్. మళ్ళీ సిన్స్ 1 ఇయర్ సమ్ అనీజినెస్ వైల్ వాకింగ్. వాళ్ళ ఫాదర్ కి కూడా పారాలసిస్ ప్రాబ్లమ్స్. ఈ 13th పాయింట్ ఉంది, దేర్ వాజ్ వేస్టేజ్ ఆఫ్ లెఫ్ట్ పామ్ మస్కిల్స్. అంటే అదే అంటున్నా, ఆ ఒక్క ఆ లెఫ్ట్ పామ్ మజిల్స్ వేస్టేజ్ అంటే చిక్కిపోవటం అన్నమాట, సన్నగైపోవటం. అది కాస్టికంలో అలా ఉంటుంది, అది మెయిన్ సింప్టమ్ గా ఉంటుంది. వేస్టేజ్ ఆఫ్ సమ్ పార్ట్ ఆఫ్ ద బాడీ మజిల్, గ్రాడ్యువల్ గా మజిల్స్ వీక్ అవటం అనేది కాస్టికంలో స్ట్రాంగ్ గా ఉంటుంది కదండి. అది నా కాంట్రాక్ట్స్ ఇవన్నీ మెయిన్ పాయింట్స్ గా ఉంటాయి. కోల్డ్ అగ్రవేషన్ ఇవన్నీ కూడా కాస్టికంలోకి లీడ్ చేస్తుంది డ్రగ్ కదా. ఇంకొకటి కూడా ఎక్స్పెషల్లీ అప్లైయింగ్ హాట్ వాటర్ కూడా. అదే, ఇది సిటీ కాబట్టి ఇది హాట్ వాటర్ ఎమిలరేషన్ అంత ఉంది కదా. సరే, ఇస్తుంటారు. మనం అసలు కేసుని మనము ఇప్పుడు చూడండి, ఇక్కడ మాస్టర్ గారు సెలెక్ట్ చేసిన అనుకున్నా, ఇప్పుడు మనం ఆల్ గెట్స్ డ్రీమ్స్ ఆఫ్ సెక్స్, స్నేక్స్, గోస్ట్, హీ వేక్స్ అప్ విత్ ఫియర్, సేమ్ డ్రీమ్ కంటిన్యూస్ ఆఫ్టర్ గెటింగ్ స్లీప్. ఈ ఒక్క దాన్ని బట్టి చూస్తే మనం ఇంకో డ్రగ్ లో వెళ్ళిపోతాం. సేమ్ డ్రీమ్ కంటిన్యూస్ గెటింగ్ స్లీప్, అదే అందనుకున్నాను. అంటే అది ఒకదాన్ని పక్కన మన దాంట్లోకి వెళ్ళిపోకూడదు, మిగతా అన్ని ఏ డ్రగ్ లో క్లియర్ చేస్తే చూసుకోవాలి అని మాస్టర్ గారు మనకు తెలియజేసినట్టు అనిపించింది. కానీ మిగతా సింటమ్స్ అన్ని కూడా దాంట్లోకే వెళ్తున్నాయి. అబ్బాయికి బుజ్జి గారండి మా సెంటర్ మా కెనాల్ సెంటర్ లో విపరీతమైన కోపం అబ్బాయికి. అసలు ఎంత కోపం అంటే అంటే టెంపరీ అనమాట, షార్ట్ టెంపర్డ్.
ఎంత మాట అంటే అంత మాట వేస్తూ ఉంటాడు, అంత షార్ట్ టెంపర్ ఉంటుంది. అంటే మనం ఏమనుకుంటున్నాం వేసేస్తాం కదా, నక్షాంత వేసాం ఎవరిని షేర్ చేసుకోవటం ఇంట్లో ఫాదర్ ని అట్లా ఫ్లాట్ లా అనుకున్నాం, ఏం వేస్తా తగ్గలేదు. అదే బుద్ధి గారా జనవరి గురు పూజల్లో అక్కడ చూస్తారు డిస్పెన్సరీ వాడికి వేస్తా అంతా సరే. బుద్ధి గారు క్యాలీ సెల్ఫ్ 1 ఎం వేశారండి, వేశారు అని చెప్పి అది ఓపెన్ చేసి చదివితే మొత్తం ఇరిటబిలిటీ అవన్నీ దాంట్లో ఉన్నాయి. అప్పుడు మన ఎక్కడ మిస్ అయ్యానా అంటే అబ్బాయి ఎండ అది భరించలేకపోవటం ఇట్లా ఉంది. థర్మల్ మొరాలిటీస్ ఒక షూట్ అయినాయి. మెయిన్ ఇరిటబిలిటీ అంతా నక్సామ్ ఇరిటబిలిటీ అక్కడ ఉందండి క్యాలీ సెల్ఫ్. తర్వాత అది కోపం తగ్గిపోయింది ఆ బాబుకి. అప్పుడు బుద్ధి గారితో అంటే బుద్ధి గారు అన్నారు కోపము ఉంది కదా అని మన నక్సమ్ కాదు మిగతా సిమ్టమ్స్ అన్ని ఏ డ్రగ్లోకి లీడ్ చేస్తున్నాయో చూసి వాడికి నేను సమ్మర్ వస్తే చాలా సెలవు చేసేస్తూ ఉండేది. అలాగా ఇంకా కొన్ని సిమ్టమ్స్ నాకు గుర్తులేవు కానీ అవన్నీ కూడా క్యాలిసల్ ఫిజికల్ సిమ్టమ్స్ కొన్ని ఉన్నాయి వాడికి. ఆయన ఫిజికల్ సిమ్టమ్స్ ప్లస్ ఈ మెంటల్స్ ఇవన్నీ కలుపుకొని చూసుకుని జర్మన్ మోడాలిటీస్ ఇవన్నీ చూసుకుని క్యాలిసెల్ఫ్ వేశారు. వాడు ఏమన్నాడంటే మర్చిపోయా బుజ్జి గారితో చెప్పేటప్పుడు నాకు కోపం వచ్చినప్పుడు వాల్కర బద్దలైనంత కోపం బద్దలైనట్టుగా ఉంటుంది లోపల అన్నట్టు వాడు. వెంటనే ఈయన పక్కన నవ్వి క్యాలిసెల్ఫ్ 1 ఎం రాశారు ఆయన. వాళ్ళు ఆ సిమ్టమ్స్ చెప్పడం ఈయన రాయటం సరిపోయింది అనమాట. అప్పటిదా కామ్ గా వింటూ ఉన్నారు ఆయన. నేను ఇంటికి రాగానే ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తావా క్యాలిసెల్ఫ్ చదువుదామా అని కూర్చుని అప్పుడు ఇదంతా చెప్తే అప్పుడు చదివాక ఇంటిదాకా చెప్తే అప్పుడు అన్నారు ఆయన అలాగే ఉంటుంది కానీ మనం డ్రగ్ ని ఆ కోపం ఒక్కదాన్ని తీసుకుని నువ్వు మందేసేయటం కాదు మిగతా సిమ్టమ్స్ అన్ని కూడా దేంట్లో క్లియర్ చేస్తే చూసుకోవాలి అన్నారు. బహుశా ఈ పేషెంట్ కి కాస్టిగం తర్వాత మనం అనుకున్న డ్రగ్ పడేదేమో కానీ క్రానిక్ గా దీంతో తగ్గిపోయినట్టుంది అప్పుడు మళ్ళీ రాలేదు పడేదేమో పడకపోయి కూడా ఉండొచ్చు కానీ మిగతా సిమ్టమ్స్ అన్ని కాస్టిగం ఎక్కువ ప్రిడామినెంట్ గా ఉన్నాయి చూడండి కదా. మనకి ఒక్కొక్క కేసు ఒక్కొక్క లెసన్ కదా, మనం చూపించిన కేసు ఒకటి ఇదొకటి అంటే ఎలా తీసుకోవాలి. నేను ఫస్ట్ ఈ కేసు అంతా చదివి ఆ ఒక్క సింప్టమ్ చూసి డ్రగ్ వెలిగింది, చూస్తే ఈయన కింద కాస్టిగం వేశారు అబ్బా మనం ఎత్తుకాను. ఈ డ్రీమ్స్ సంబంధించి ఏమన్నా ఉందా కాస్టిగం లో అని ఫియర్కి ఏదో ఉండుంటుంది, ఫియర్ ఏదో ఉన్నది ఒక వర్డ్ ఏదో ఉందని చెప్తా ఫియర్ది ఉన్నాను నేను దాక్కున్నాను కూడా ఎస్టేటికల్ గా ఫియర్ కాంప్లెక్స్ ఉంది. స్నేక్స్ కానీ ఇవి కానీ ఈ డ్రీమ్స్ లేవండి యాక్చువల్గా కాస్టికల్ లో. డ్రీమ్స్ ఆఫ్ సెక్స్ స్నేక్స్ గోస్ట్ ఇవి లేవు జనరల్ గా. మనం జనరల్ సింటమ్స్ నుంచి పట్టుకుని వెళ్తేనే మనకి ఈజీగా జరుగుతుంది. అదొకటి మనం మిస్ అవ్వకూడదని అర్థమైంది. కొన్ని ఓపీఎం కేసెస్ లో నుండి ఇంతకు ముందు ఓపీఎం కేసు చూసాం కదా మనం, కొంత సింటమ్స్ ఓపీఎం వాళ్ళు చెప్పరు. ఈ జనరల్ సింటమ్ ఈ జనరల్ సింటమ్ లో దొరుకుతారండి వాళ్ళు. ఈ మోషన్ అవ్వకపోవడం పిల్లల్లో కూడా మనం ఓపీఎం అనుకోవాలి. ఆ తల్లి రిపోర్ట్ చేస్తున్నా అంట వీడికి 2 రోజులకు 3 రోజులకు మోషన్కి వెళ్తాడా అన్నప్పుడు, అప్పుడు నేను ఆ ఓపీఎం రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు అప్పుడు ఆ మదర్ చెప్తుందంట అవునండి వీడు అబద్ధాలు ఆడతాడు. అప్పుడు అలా వెళ్ళామండి
అప్పుడు మెంటల్స్ మ్యాచ్ అయ్యి అప్పుడు వేసాను, కొన్ని కేసెస్ లో సక్సెస్ అయ్యాయి అట్లా. ఆ జనరల్ పట్టుకుని వెళ్ళినప్పుడు సక్సెస్ అయ్యాయి అట్లా అట్లా దొరుకుతున్నారు. అంటే నా నా ఎక్స్పీరియన్స్ లో నేను చూస్తుంది అది. అంటే ఓపీఎం వాళ్ళ నేచరే అది కదా చెప్పడం, బాధ్యత లేకుండా ఉండడం ఓపీఎం. ఫస్ట్ కేసు చూద్దామండి, ఆపుదామా చూసేద్దామా మీ ఇష్టం, నాదేం లేదు. చిన్న కేసేగా అయిపోతుందా, నెక్స్ట్ క్లాస్ చెప్పుకున్నావా? మళ్ళీ చూసేద్దాం, చూసి నేను చదువుతాను. యాన్ యంగ్ మ్యాన్ ఏజ్ రిపోర్ట్ 20 ఇయర్స్ కేమ్ టు అవర్ డిస్పెన్సరీ విత్ ది ఫాలోయింగ్ కంప్లైంట్స్. ఫస్ట్ పాయింట్, హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ బర్నింగ్ వైల్ మెక్చురేషన్ సిన్స్ 2 ఇయర్స్. ఇట్ అగ్రవేట్స్ ఇన్ సమ్మర్. యూజ్ అలోపతిక్ అండ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్. సెకండ్ పాయింట్, బర్నింగ్ ఇన్ ఐస్ మోర్ ఇన్ సన్లైట్ సిన్స్ 1 ఇయర్. థర్డ్ పాయింట్, హీ గెట్స్ హెడేక్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 11 AM టు 4-5 PM. ఇట్ ఇంక్రీజెస్ ఎట్ 12-1 PM. Pain in legs also increases while walking in sunlight. Backache was more at morning. Some sound comes while breathing. He gets sleep 1 or 2 hours after lying on bed. No refreshing feeling in morning. In sleep, he gets dreams of sex. Thoughts come speedily. On 19th October, on 19-10-1980, Master EK prescribed Sarsaparilla 201 dose and Natramore 6x daily night for 1 week. సరసపరిల్లలో ఈ అంటే యూరినరీ కంప్లైంట్స్ ఉన్నాయి. అంతే నాన్ బేస్ ఇచ్చారేమో అనుకుంటున్నాను. ఇక్కడ వేయలేదు, అంత సఫర్ అవుతున్నప్పుడు నాట్రమూర్ వేస్తే అగ్రవేట్ అయిపోతుందని ఆయన వేయకుండా ముందు ఎక్యూట్ కంప్లైంట్ సరసపరిలా వేసి ముందు నాట్రమూర్ 6x లో ఇచ్చారు. తర్వాత ఆయన క్రానిక్ గా నాట్రమూర్ వేసేవాళ్ళేమో అనుకున్నాను. ఇప్పుడు అంత విపరీతంగా సఫర్ అవుతున్నప్పుడు ఒక్కసారి వెయ్యం కదా నాట్రమూర్ వెయ్యొద్దు అంటారు. కానీ నాకు ఒక డౌట్ అండి, అంటే మీకు ఎక్స్పీరియన్స్ లో ఏంటంటే సల్సప్రిల్లా కూడా ఐస్ కి సంబంధించిన బర్నింగ్ సెన్సేషన్ ఏమైనా ఇండికేట్ అవుతుందా? ఐస్ కి సంబంధించి నాకైతే కనపడలేదు. అంటే మనం అలా అలా చూడకూడదు కదా. జనరల్ గా అడుగుతున్నాను, అది మనకు డ్రగ్ ఇండికేట్ అయినప్పుడు దేనికైనా పనిచేస్తుంది కదండి. ఓకే అండి. ఇప్పుడు అలా అంటే అంటే దాన్ని దాన్ని పట్టుకుని వెళ్ళకూడదు మనం. బర్నింగ్ ఐస్ బుక్ లో లేదు కాబట్టి అని కాదు కదా, మనం చూడాల్సిన క్యారెక్టరిస్టిక్ సింటమ్స్ గైడింగ్స్ అవి ఉన్నాయి అంటే అది ఏ జబ్బు అయినా తగ్గిస్తుంది. అవి ప్రామినెంట్ గా మనకి ఇండికేట్ అయితే అసలు ఒకసారి ఏదో కేసులో పీసీఓడి చేస్తే మాస్టర్స్ వేశాను 1 MO అండ్ ఓన్లీ మెంటల్సే వేస్ట్ చేసుకుని వేస్తే నెక్స్ట్ టైం నుంచి తను సెట్ అయిపోయింది. ఒక 2 మంత్స్ లో మళ్ళీ స్కాన్ చేస్తే నార్మలే ఉంది. బుద్ధిగారితో అన్నాను మాస్టర్స్
చిట్టి వరిలో పనిచేయటం ఏంటండి, బుక్ లో ఎక్కడా లేదు కానీ మెంటల్ సిండికేట్ అని నేను వేశాను అన్న. మనము మెంటల్స్ బేస్ చేసుకునే మనం డ్రగ్ సెలెక్ట్ చేస్తాము, దాని వలన ఇది కూడా తగ్గుతుంది కదా అది కానీ అని చెప్తారు. మనకు మెయిన్ మనం మెంటల్స్ బేస్ చేసుకునే వేస్తాం, జనరల్ సింటమ్స్ బేస్ చేసుకుని మెడిసిన్ వేస్తాము. ఆ ఫిజికల్ సింటమ్స్ ఏమైనా అయి ఉండొచ్చు. ఓకే అండి, వెరీ లీస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. లాస్ట్ లో మనం చూసుకుంటాం తప్ప చాలా, అంటే కష్టపరిలో ఇవన్నీ ఉండాలని కాదు కదా, ఎక్కువ సింటమ్స్ అన్ని దానికి సంబంధించినవి ఉన్నాయి, యూరినరీ కంప్లైంట్స్ అవన్నీ ఉన్నాయి కదా. మిగతా అన్ని అసలు నేటర్ మోడ్ సింటమ్స్ ఉన్నాయి, చాలా అగ్రవేషన్ అసలు విపరీతంగా ఉంది. ప్లస్ 11 to 4 PM అగ్రవేషన్, 12 to 1 PM అగ్రవేషన్, హెడేక్, ఇవన్నీ ఉన్నాయి కదా నేటర్ మోడ్. అయినా సార్ మాస్టర్ గారు కూడా చాలా కేసుల్లో సరసల్లా ఇలాంటి కేసుల్లో వేయటం నేను చూసాను. మెయిన్ పాయింట్ గా ఉంది మాస్టర్ గారు మామూలుగా ఈ సమ్మర్ లో వచ్చేటువంటి యూరినరీ బర్నింగ్ వాటికి ఇవ్వడం నేను చూసాను. నేను ఇంకా చాలా వెతికాను అసలు, బోరిక్, క్లార్క్ ఇవన్నీ వెతికా, కానీ నాకైతే ఇవే సింటమ్స్ కనిపించినాయి. సబాల్ ఒకటి, సబాల్ సార్ మదర్ టీచర్స్ లో ఇస్తాము. సరసపడిలా కూడా మాస్టర్ గారు చాలా సార్లు చూసాను నేను, అనంతకృష్ణ గారు ఆయన ఇంకా ఈకే గారు అది వేసి తర్వాత నేత్ర మూడు పెట్టారు చూడండి, డైలీ మళ్ళీ నైట్ ఏ పెట్టారు చూడండి, 1 week డే నైట్ మరి. రాకేష్ గారు రికార్డర్ ఆఫ్ చేయండి, ఇప్పుడు స్వచ్ఛ ప్రజాభ్య చెప్పేసాక ఎవరు వెళ్ళిపోమాకండి. ప్రజాభ్య పరిపాలయంతాం గో బ్రాహ్మణే సుమస్త నిత్యం లోకా సమస్త సుఖినవం, లోకా సమస్త సుఖినవం, లోకా సమస్త సుఖినవం. ఓం శాంతి శాంతి శాంతి.